దైవాన్ని నమ్మిన వారు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారని నవర గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు అన్నారు. సామర్లకోట మండలం నవర గ్రామంలో సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు, వీరనాగమణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్త్రీల సమాజం సభ్యులకు తమ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు మాట్లాడుతూ, ఏ మతానికి చెందిన వారైనా భగవత్ ఆరాధనను తమ జీవితంలో ఒక భాగంగా పెట్టుకోవాలన్నారు. దైవాన్ని నమ్మిన వారు వారి జీవితంలో అభివృద్ధి సాధిస్తారని ఘంటాపదంగా చెప్పారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో నవరగ్రామ మాజీ సర్పంచ్ సిద్ధు సత్యబాబు, ఎంపీటీసీ సభ్యులు కేశవరపు వీర ప్రభాకర్, చిక్కల నూకరాజు, అమర్త సూరిబాబు, విద్యా కమిటీ చైర్మన్ అడప శ్రీనివాసరావు, మేడిశెట్టి సతీష్, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చర్చ్ పాస్టర్ రెవరెండ్ బి దేవదాసు, సంఘ పెద్దలు, యవ్వనస్తులు, స్త్రీల సమాజం సభ్యులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. అలా దేవుని కోరుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందులు కూడా ఉండవు. ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషంగా ఉంటారు. అలా దేవుడు అంటే కూడా ఎవరో కూడా ఎగతా చేసి కూడా కొంతమంది ఉంటారు. గతంలో నన్ను చాలా మంది ఎగతా చేశారు. పార్టీ నుంచి పార్టీ సంవత్సరాల క్రితం నేను దేవుడిని నమ్ముకుంది ఎంతో మంది ఎగతా చేశారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఎందుకు పని చేయకుండా పోయారు. దేవుడు అన్నది ఎవరు నచ్చింది ఎవరు అనుకుంటారు, వచ్చి మీకు నచ్చింది మీరు చేసుకుంటారు, నాకు నచ్చింది నేను చేసుకుంటాను, ఇంకో నచ్చింది ఇంకోటి చేసుకుంటాను. అలా దేవుడు చేసే ఎంత చేసుకుంటే మన ముందు మన పిల్లలు కూడా కాస్తుంది, మనతో పాటు మన పిల్లలు కూడా కాస్తుంది. అలాగే మీకు పాటగారు ఉన్నారంటే ఒక గురువుతో సమానం, అంటే మీకు ఒక దేవుడితో సమానం. అలాగే మాకు పంతులుగారు ఉంటారు, ఒక గురువు మాకు అయినా ఒక దేవుడితో సమానం. ఆయన ఎప్పుడు పైనట్టే మాట్లాడాలి తప్ప ఎప్పుడు కిందటి మాట్లాడకూడదు. కిందటి మాట్లాడటం వల్ల ఆయన ఎవరు చేయడం అదంతా కూడా దోషం మనకే తగ్గుతుంది. అలాగే ఎందుకంటే ఇవన్నీ నేను చూశాను. నేను పాతికి 30 సంవత్సరాల మనసు పోతే దేవుడు నమ్ముకుని వచ్చినాను. నేను ఏమీ లేకుండా ఉన్నా మడిచింది, మా అమ్మ చెంటి భూమి కూడా లేని మడిచింది. ఇవాళ నా తాయి భగవంతుడు ఎంతో తాయి ఇచ్చాడు. నేను భగవంతుడిని నమ్ముకున్నాను కాబట్టి ఇవాళ ఈ తాయిలో ఉన్నాను. చాలా పెద్ద ఊహించుకో తాయి ఇచ్చాడు. అలాగే దేవుని ఎప్పుడు మర్చిపోను. నేను ఇవాళ నా ఇచ్చిన కానీ గప్పు దేవుని మర్చిపోను. ఎంత ఇచ్చినా మీ దేవుడి తర్వాత. అలాగే మీ పెద్ద కూడా మీ నచ్చిన దేవుడిని నమ్ముకోండి. మీ పిల్లలు బాగుంటారు, మీ భార్య పిల్లలు బాగుంటారు.